పాస్పోర్టు. విదేశీ ప్రయాణం ఇక సులభంగా మారుతుంది. పాస్పోర్ట్లోని డేటా సురక్షితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తీసుకురానున్న చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ ఫ్యూచర్లలో ఇవి కొన్ని. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఈ పాస్పోర్ట్ తెస్తున్నట్టు ప్రకటన చేయడం గుర్తుండే ఉంటుంది. తాజాగా విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ పాస్పోర్ట్ల జారీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఏటా జూన్ 24వ తేదీని పాస్పోర్ట్ దివస్గా పరిగణిస్తుంటారు. ఈ సందర్భంగా జయశంకర్ ఈ విషయాన్ని తెలిపారు. పౌరులకు తదుపరి స్థాయి అనుభవాన్ని ఈ పాస్పోర్ట్తో అందిస్తామని ప్రకటించారు. చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్లను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు అందిస్తున్నాయి. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఐర్లాండ్, జింబాబ్వే తదితర దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పాస్పోర్ట్లో ఏముంటుంది? సాధారణ పాస్పోర్ట్ల మాదిరిగానే ఈ పాస్పోర్ట్ పనిచేస్తుంది. కాకపోతే చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో పౌరుడి సమాచారం అంతా ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ మాదిరిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ కావడంతో దీన్ని మెషిన్ల సాయంతో రీడ్ చేయవచ్చు. కస్టమ్స్ అధికారులు పాస్పోర్ట్ను స్కాన్ చేసి అందులోని సమాచారాన్ని తనిఖీ చేయడానికి వీలుంటుంది. దీనివల్ల సమాచారం గోప్యంగా ఉండడమే కాకుండా నకిలీ పాస్పోర్ట్లకు చెక్ పడుతుంది. ఈ పాస్పోర్ట్ కాంట్రాక్టును టీసీఎస్ చూస్తోంది. ఇప్పటికే పాకెట్ బుక్ పరిణామంలో పాస్పోర్ట్లున్నవారు కొత్త చిప్ ఆధారిత పాస్పోర్ట్ని తీసుకోవాల్సి రావచ్చు. కాకపోతే దీనిపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. అమల్లోకొచ్చిన తర్వాత ప్రకటన రావచ్చు. ఎందుకంటే పాస్పోర్ట్లోని సమాచారానికి రక్షణ అన్నది చిప్తోనే సాధ్యపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా భౌతిక రూపంలోని పాస్పోర్ట్లను అనుమతిస్తే నకిలీల్ని ఏరిపారేయాలన్న లక్ష్యం దెబ్బతింటుంది.